ఓవైపు అన్న ఆశయ సాధన మరోవైపు ఆత్మకూరు ప్రజల అభివృద్ధి ఆకాంక్ష వెరసి ఆ ప్రజా ప్రతినిధి లక్ష్య సాధన వైపు ముందుకు తీసుకెళ్తున్నారు అనుకోని పరిస్థితుల్లో పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ గెలుపొందిన నాటి నుంచే తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతున్నారు ఆ ప్రజానేత తను ఎమ్మెల్యేగా గెలిచి సరిగ్గా జూన్ 23వ తేదీకి ఏడాది కావడం అన్న లక్ష్య సాధనలో భాగంగా అదే రోజు అంటే జూన్ 23న ఎంజీఆర్ బస్టాండ్ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరడం యాదృచ్ఛికమైంది ఆత్మకూరు అభివృద్ధి తన ఆకాంక్ష అంటున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఏడాది పాలన విజయవంతంపై ఎంత్రీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఓవైపు తన అన్న స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం మరోవైపు కుటుంబంలో అండగా నిలిచిన ఆత్మకూరు ప్రజల అభివృద్ధి కోసం ఆ అన్న కలకన్న ఆశయం ఈ రెండింటిలో రెండో దాన్ని లక్ష్యంగా మార్చుకొని అనుకోని పరిస్థితుల్లో అడుగేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం అనంతరం జరిగిన ఎన్నికల్లో అతని తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ ఆత్మకూరును మోడల్గా నిలిపే స్థాయిలో పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ప్రణాళికతో ముందుకు నడుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు అధికారులతో సమీక్షలు సంక్షేమం వైపు దృష్టి పెట్టడంపై ఎంతో పరిశోధన చేస్తున్నారు అన్న గౌతమ్ రెడ్డి ఆత్మకూరుకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఆయన ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నాడో అవేవీ ఆగిపోకూడదనే విక్రమ్ రెడ్డి ప్రతిక్షణం తపిస్తున్నారు ఈ క్రమంలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా చేయవలసిన పనుల కన్నా ఇక్కడే పుట్టి పెరిగిన వారందరినీ ఒకే తాటిపైకి చేర్చి వారందరి సహకారంతో కలిసి ముందుకు వెళ్తున్నారు అన్నల మంత్రి పదవి లేకున్నా ఎంతో దార్శనికతతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరంకు శ్రీకారం చుట్టారు ఆత్మకూరు నియోజకవర్గంలో పుట్టి వివిధ దేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన వ్యక్తులందరితో వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారితో ఏడీఎఫ్ ను ప్రకటించి ఒక్కో పని పూర్తి చేస్తున్నారు అందరికంటే ముందుగా తమ కుటుంబం నుండే 10 కోట్ల రూపాయల నిధులను ఏడీఎఫ్ కోసం అందజేస్తున్నట్లు ప్రకటించారు ఆ నిధులను తమ కుటుంబం ద్వారా ఏర్పాటు చేసిన ఎంజీఆర్ ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు అన్నిటికన్నా ముందుగా తన అన్న ఆత్మకూరు ప్రజలకు ఇచ్చిన హామీని మర్చిపోకుండా 4.50 కోట్ల రూపాయల సొంత నిధులతో శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆత్మకూరు మున్సిపల్ బస్టాండును నియోజకవర్గ ప్రజలకు అంకితమివ్వనున్నారు తన అన్న గౌతమ్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చడంలో మేకపాటి విక్రమ్ పట్టువదలని విక్రమార్కుడని నిరూపించుకున్నారని ఆత్మకూరు ప్రజలు అభినందిస్తున్నారు సరిగ్గా తను ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడాది పూర్తయిన రోజే అంటే జూన్ 23వ తేదీన అన్న గౌతమ్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నారు అదేవిధంగా ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పలు సామాజిక సేవలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజాభిమానం చూరగొంటున్నారు భవిష్యత్తులో ఇంకా మరింతగా ఆత్మకూరు అభివృద్ధికి పాటుపడాలని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులు